వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారుని. ఈరోజు చేయబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్స్తో లడ్డు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ లడ్డు అనేది చాలా మంచిది. వీక్గా ఉన్న వాళ్ళకేటి, నెక్స్ట్ కొద్దిగా కీళ్ళ నొప్పులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెసిపీ అనేది చాలా మంచిది. ఇది ఏ విధంగా చేయాలి అనేది చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మటు మర్చిపోకండి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, జీడిపప్పు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అదేవిధంగా బాదం, పిస్తా ఇవి కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో. అదేవిధంగా కొంచెం నువ్వులు, కొద్దు కిస్మిస్, అదేవిధంగా ఖర్జూరం అనేది చిన్నగా కట్ చేసుకొని పిక్కలని తీసేసి చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. లేదు అనుకుంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు, నేనైతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అదేవిధంగా నెయ్యి స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో కాస్త నెయ్యిని వేసుకొని, కాస్త ఈ నెయ్యి అనేది హీట్ అయ్యాక ఇందులో మనం తీసుకున్న ఈ జీడిపప్పుని కాస్త ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. దీని తర్వాత మనం తీసుకున్న బాదాన్ని, అదేవిధంగా పిస్తాని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయి కదండి, వీటిని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. అదేవిధంగా నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలండి. కాస్త వేపుకొని వీటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. అదేవిధంగా కిస్మిస్ని కూడా కాస్త వేపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది వేసుకొని, మళ్ళీ కాస్త కొద్ది నెయ్యి అనేది వేసుకొని, మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఖర్జూరాన్ని కూడా వేసుకొని కాస్త వేపుకోవాలి. ఈ ఖర్జూరం అనేది వేపుకోవడం బట్టి ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. చేతికి అంటుకోదు, చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు అనేది. ఈ ఖర్జూరం అనేది కాస్త ముద్దుగా వచ్చే వరకు మనము బాగా వేపుకోవాలి. చూసా కదండి, ఈ విధంగా వేపుకోవాలి. వీటిలో మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ ఖర్జూరానికి మొత్తం అంతా అప్లై అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. చూసా కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా బాగా పిసుక్కోవాలండి. ఈ విధంగా చూసా కదా, వీటన్నిటికి అప్లై అయిపోయింది ఇవన్నీ. వీటిని మనము ఒక నచ్చిన సైజులో, మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చేసుకోవాలండి. చూసా కదా, ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈ రెసిపీ అనేది. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి. మీకు గనుక మన రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.